ప్రభువైన ఇసుక్రీస్తున్నామమున మీ అందరికీ శుభములు సామాన్య పద్దెనిమిదవ బుధవారము నేను మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమించి తిని మొదటి పఠనము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు ప్రభువిట్లను చిన్నాడు నేను ఇస్రాయేలు తెగలన్నిటికినీ దేవుడను కాగా వారు నాకు ప్రజలకు రోజులు వచ్చుచున్నవి మృత్యువును తప్పించుకొని వారికి ఎడారిలో నేను కరుణ చూపితిని ఇస్రాయలు విశ్రాంతిని కోరగా నేను దూరము నుండి వారికి దర్శనమిచ్చి తిని ఇస్రాయేలీయులారా శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని ఇప్పుడును మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును నేను మిమ్ము పునర్నిర్మింతును మీరు మరలా తంత్రివాద్యములను గైకొని సంతసముతో నాట్యము చేయుదురు మీరు తిరిగి సమరియ కొండలం మీద ద్రాక్షా తోటలు నాటుదురు నాటి ఆ తోటలు ఫలములను ఆరగింతురు ఎఫ్రాయిము కొండల మీద నుండి కావలివారు సియోనుననున్న మన దేవుడైన ప్రభు చెంతకు పోవుదుము రండని అరుచు దినములు వచ్చును ప్రభువు ఇట్లను చిన్నాడు మీరు జాతిలన్నిటిలోనూ పెద్దది అయిన ఇఫ్రాయేలును తలచుకొని సంతసముతో పాటలు పాడుడు ప్రభు తన ప్రజలను రక్షించెను శేషజనమును విమోచించెను అని పలుకుచు స్థుతిగానములు చేయుడు ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు కాపరి మందను ప్రభువు మనలను కాచి కాపాడును వచనము మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను హలి ఈనాటి సువిశేషము మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు యేసు అట నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి ప్రభు దావీదు కుమార నాపై దయచూపు నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను ఆయన ఆమెతో ఒక ఆయనను మాట్లాడలేదు అప్పుడు ఆయన శిష్యులు సమీపించి ఈమె మన వెంటబడి అరచుచున్నది ఈమెను పంపివేయుడు అనిరి నేను విశ్రయేలు వంశమున చదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానం అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి ప్రభు నాకు సహాయపడుము అని ప్రార్థించెను బిడ్డల రొట్టెలను కుక్కపిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చెను అందుకు ఆమె అది నిజమే ప్రభు తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రిందపడిన రొట్టెముక్కలను కుక్కపిల్లలను తినుగదా అని బదులు పలికెను యేసు ఇది విని అమ్మ నీ విశ్వాసము మెచ్చదగినది నీ కోరిక నెరవేరునుగాక అనిను ఆ క్షణమునని ఆమె కుమార్తె స్వస్థత పొందెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక